ఉద్యమ గొంతుకైన ఉస్మానియా గడ్డ మీద అక్రమ అరెస్టులకు తెరలోకితున్న ముండమోపి ఆ రెండవ రూడూరు మిత్రులారా, ఒక్కసారి నా ఓయు బిడ్డల్ని, నా ఓయు బిడ్డల్ని అగో మిత్రులారా, ఓయులా అయ్యో ఈ అక్రమ అరెస్ట్ అయింది, ఈ ఓయుల అక్రమ అరెస్ట్ అయింది. ఇక్కడ ఓయులే కాదు మిత్రులారా, ఇంక నీకు దారుణం అంటే ఏంటంటే మిత్రులారా ఒక్కసారి చూడండి, ఒక్క ఓయుల్నే కాదు మిత్రులారా, ఒక్క ఓయుల్నే కాదు, ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో బురద నుంచి బువ్వ తీసే రైతుల్ని అరెస్ట్ చేస్తున్న ఉన్మాద కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మనం గట్టిగానే చెప్పుదాం మిత్రులారా. ఇప్పుడు ఈ సెకండ్ రైట్ నౌ బొమ్రాస్ పేట వికారాబాద్ జిల్లాలో గీ బాలరెడ్డి అన్న, మాకు రైతు బంధు ఎందుకు వల్లేదు, మాకు రైతు బంధు ఎందుకు వల్లేదన్న అడిగిన పాపానికి ఆయనను ఆయన మీద అక్రమ కేసులు పెట్టారు. అక్రమ కేసులు పెట్టిన ఈ కొడంగల్ నిజంగా మిత్రులారా, కొడంగల్ రేవంత్ రెడ్డిది కాదు, కొడంగల్ కి బతకనీకి వచ్చిన రేవంత్ రెడ్డి, కొడంగల్ బిడ్డ అయినటువంటి బుర్ర నుంచి బోధిసిన రైతును అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీలో పదేళ్లుగా ఉద్యమ గొంతుగా వినిపిస్తున్నటువంటి మా జంగయ్యను అరెస్ట్ చేశారు. జంగయ్య తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జంగయ్య నమస్తే. నమస్కారం అన్న. ఎక్కడ చూసిరా మిత్రులారా, చూసిరా మా జంగన్న లైవ్ లో ఉన్నాడు ఇప్పుడు, ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అన్న. పోలీస్ స్టేషన్ లో నిన్న మొన్న ఏమన్నారు, అక్రమ అరెస్టులు ఉండవు అన్నారు. మరి ఉస్మానియా యూనివర్సిటీల పోలీసులు వెళ్ళి మా జంగన్న అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు అన్న? జాబితాలను రిలీజ్ చేస్తున్నాడు, ఇప్పటి వరకు రిలీజ్ చేయలేడు. ఆ క్వశ్చన్ మేము అడుగుతానే ఉద్దేశంతోనే మమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేసిన. ఎన్ని రోజులు మెగా డిఎస్ ఎటువైంది, నీ జాబ్ క్యాలెండర్ ఎటువైంది? నువ్వు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడాలి కదా, నువ్వు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడాలి కదా. బాలమూరి వెంకట రేవంత్ రెడ్డి చెంచా అప్రజాస్వామికి అరెస్ట్ అంటారు కదా, ఇలా బిడ్డ అరెస్ట్ అయిండు, ఎందుకు అరెస్ట్ అయిండు? హత్యలు చేసి అరెస్ట్ అయిందా, రేపులు చేసి అరెస్ట్ అయిందా? ఈ జాతి కోసం మీ మెగా డిఎస్ ఎటువైంది అని అడిగినందుకు అరెస్ట్ అయిండు, మీ జాబ్ క్యాలెండర్ ఏంది అని అడగనీకి పోతే అరెస్ట్ అయిండు. అదే లేచి ఇంకా ప్రభుత్వ ప్రజా పాలన చూడండి మిత్రులు, అది ఒక చూడండి. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆరు గ్యారెంటర్ మీద మాట్లాడతాను, రైతు బంధు మీద మాట్లాడతాను. ఇంకోటి ఆయన ప్రశ్నించడం జరిగింది, ఇప్పటి వరకు కొడంగల్ను అభివృద్ధి చేయలే, ఉత్తర్వులు జరపలే అని మాట్లాడడం జరిగింది. కానీ కొందరు స్థానిక నాయకులు, కాంగ్రెస్ నాయకులు విన్నారా మిత్రులారా, ఈ బిడ్డ, ఈ వార బిడ్డ గాని, ఆ బాలరెడ్డి అన్న బిడ్డ గాని సొంతం కొడంగల్ స్థానికులు వీళ్ళు. రేవంత్ రెడ్డి కొడంగల్ కాదు, కొడంగల్ కి బతకనీకి వచ్చినాడు. అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ ద్రోహి గా, తెలంగాణ ద్రోహి ఈ బాలరెడ్డి అన్న మీద, గా రైతు మీద బురద నుంచి బువ్వ తీసే రైతన్న మీద కేసు పెడితే వాళ్ళు ఇలా పోలీస్ స్టేషన్ పక్కనకి వెళ్ళి వచ్చి మాట్లాడుతారు, ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్టేషన్ బెల్ తీసుకున్నారు. రైతుల మీద కేసులు పెట్టించినటువంటి ముండమోపి రండ ఈ రేవంత్ రెడ్డి, పైగా ఆయన ఎవరు, కొడంగల్ ఆయనే. బతకనీకి వచ్చినోడికే నీక గింత అహంకారం ఉంటే రైతు నువ్వు అడిగినటువంటి, నువ్వు చెప్పినటువంటి హామీలను నిలదీస్తే కేసులు పెడతావా? నీ జాబ్ క్యాలెండర్ ఏది, నీ మెగా డిఎస్సీ అది, దీని గురించి మాట్లాడమంటే నా జంగన అరెస్ట్ చేస్తావా? గింది కోసమా? మార్పు మార్పు అని చెప్పింది మేధావులు ఎక్కడ ఉన్నారు? కోదండరామ్ సార్ ఏడున్నావు? ఆకునూరు మురళి ఎక్కడున్నావు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏడున్నావు? కొడంగల్ కు బతకనీకి వచ్చినాడు, కొడంగల్ బిడ్డ మీద కేసులు పెడుతుంటే జాబ్ క్యాలెండర్ ఏమి రా అని చెప్పేసి అడుగుతున్నా, నా జంగలను అరెస్ట్ చేస్తుంటే ఏడవన్నారు? కోదండరామ్ సార్ నీ ఎమ్మెల్సీ పైరవి ఆపి బిడ్డల గురించి మాట్లాడు, కోవట్టుగా పనిచేసిన ఆకునూరు మురళి ఏడున్నావు? వాస్తవాలు కావాలి కదా. ఈ అన్న ఇప్పుడు జంగన్ ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు, ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నా అన్న పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. తెలంగాణ సమాజం ఆలోచించుర్రి, ఆలోచించుర్రి, ఎవరు తెలంగాణ ద్రోహి, ఎవరు తెలంగాణ కోసం కొట్లాడుతారు? జంగన్ అనే వ్యక్తి పొద్దున అరెస్ట్ చేసిరు దొంగనా, ఇంత భయం ఎందుకు? ప్రశ్న అంటే ఈ రేవంత్ రెడ్డికి భయం ఎందుకు? తీర్మారు ఉలిగా ఏడున్నావు? మైపాలి యాదవ్గా అరెస్ట్ అయిండు ఓ బిడ్డ, ఎందుకు అడుగుతలేవు జాబ్ క్యాలెండర్ గురించి, డిఎస్సి గురించి, మెగా డిఎస్సి గురించి, రైతు బంధు గురించి, 2 లక్షల రుణమాఫీ గురించి?
నీ అలా ఆడబిడ్డలు ఇద్దరు చచ్చిపోయారు, వాళ్ళ ఒంటి మీద పంటి ఘాట్లున్నాయి, గాళ్ళ మీద ఎందుకు మాట్లాడతలేరు? వాస్తవా రుచిస్తలేవా? ప్రశ్న అంటే భయం అవుతుందా? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? సిగ్గుండాలి కదా అన్నయ్యా.